त्वर गुड़ कट बोतना भक्त रोज रोज की पंडा का इंका बटे भक्त बस्तान मैं ना వచ్చినోళ్ళని బొట్లు వాళ్ళ డబ్బులు ఒక 5 రోజుల వరకు బొట్టు పెట్టిస్తున్నాం. ఉపాధి అంటే ఇప్పటి వరకు ఏం లేదు, కొంచెం వరకు ఉపాధి ఇప్పుడు ఏం పనులు లేవు కదా. మా ఊరు వాళ్ళ వరకే కొంచెం సేవ చేసిన వాళ్ళకి నెలకింత అని ఉపాధి కల్పిస్తారు. సేవ చేసిన వాళ్ళ వరకు ఒక ఇంత మందిరాన్ని కటాంచుకొని వాళ్ళకి జాబ్ ఒక 100 మంది జాబ్ లేయడం జరిగింది. 100 మంది జాబ్ లేట జరిగింది వాళ్ళకి. మూడు షిఫ్ట్లు, మూడు షిఫ్ట్లు, అన్నదాన కార్డ్ ఒకటి, క్యూ లైన్ కార్డ్ ఒకటి, పార్కింగ్ కార్డ్ ఒకటి, మూడు మూడింటి కాడ ఎక్కువ పనిచేస్తారు. స్లిప్ల వారుగా మూసేస్తున్నాం, నాలుగు గంటలకు మూసేస్తున్నాం, నాలుగు ఐదు గంటలకు మూసేస్తున్నాం. భక్తులు బాగానే వస్తారు, సుమారు 30,000 నుంచి 40,000 మంది వస్తారు. శుక్రవారం అయితే 50,000 నుంచి 60,000 మంది వస్తారు. మా వాళ్ళు, మా వాళ్ళు మాకు సంతోషంగా ఉంది. కాకపోతే వచ్చిన వాళ్ళందరికీ కోరిక నెరవేరితేనే మళ్ళీ తిరిగి రాగలుగుతారు. అట్లనే చాలా మందికి నెరవేరాలి, ఇంకా రావాలి అని కోరుకుంటున్నాం మేమైతే. క్యూ లైన్ దగ్గర లైన్ పంపిస్తాం, గర్భగుడి దగ్గర క్యూ లైన్ దగ్గర లైన్ పంపిస్తాం. మేము కూడా క్యూ లైనే నడుపుతున్నాం అండి, 10 నెలల నుంచి నడుపుతూనే ఉంటున్నాం. అంటే ఇంకా అది చెయ్యలేదు, చేస్తారేమో కానీ ఇంకా చేయలేదు. ఇప్పటివరకు అయితే నడిపిస్తున్నాం అంతే. అందరూ పొలం పనులకి వెళ్ళే వ్యవసాయం పనులకి వెళ్ళే వాళ్ళందరూ ఇప్పుడు దేవుడు వచ్చిన దగ్గర నుంచి ఇక్కడ అంటే నడపడానికి కూడా భక్తుల్ని జరపడానికి కావాలి ఇక మనుషులు అనేసి కొంతమంది ఏంటంటే చేయాలి అని అనుకుంటున్నారు, చేస్తున్నారు నమ్మకంతో. వీళ్ళైతే సంవత్సరం దాటిందండి చేయబట్టి, మొత్తం వదిలేసి మరీ చేస్తున్నారు ఇక్కడే ఉండి. 20 ఎకరాల దాకా వ్యవసాయం చేస్తాం, అన్ని వదిలిపెట్టి కూడా దేవుడి దగ్గరే ఉంటున్నాం. ఆయన ఇక్కడికి రప్పించుకుంటుండే మేము ఇద్దరం ఇక్కడే చేస్తున్నాం. సరే అండి.